ఇటీవల డ్రమ్ములో డెడ్ బాడీ దొరికిన ఘటన సంచలనం రేపింది. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు మర్డర్ కేసు మిస్టరీని ఛేదించారు. చాంద్రాయణగుట్టలో గత నెల 22వ తేదీన ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియురాలే అతన్ని హత్య చేసిందని గుర్తించారు. ఓ మహిళ తన మరో ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి హత్య చేసింది. ఆ తర్వాత డెడ్ బాడీని డ్రమ్ములో పెట్టి చెరువులో వేసినట్లు పోలీసు విచారణలో తేలింది. గత నెల 22న తుక్కుగూడ చెరువులో డ్రమ్ములో డెడ్ బాడీని గుర్తించారు స్థానికులు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన పురాన్ సింగ్ గా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో పురాన్ను తన మాజీ ప్రియురాలి చంపినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుత ప్రియుడు నజీం మరో మైనర్ బాలుడు సుగుణరామ్తో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జయదేవి పురాన్ సింగ్ గతంలో ప్రేమించుకున్నారు. తాజాగా జయదేవిని కాదని మరో మహిళను హైదరాబాద్లో పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు పురాన్. దీంతో ఆగ్రహానికి గురైన జయదేవి పక్కా ప్రణాళికతో హైదరాబాద్కు వచ్చింది. నగరంలోని రాజస్థాన్కు చెందిన నజీంను ప్రేమించి అతని సహాయంతో పురాన్ సింగ్ను హత్య చేయించింది. హత్య తర్వాత డెడ్ బాడీని డ్రమ్ములో పెట్టి చెరువులో పడేశారు. విచారణ అనంతరం నజీంను సుగుణరామ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. జయదేవి పరారీలో ఉన్నట్లు చెప్పారు.